పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్న భూములు కూడా అటవీ సిబ్బంది లాక్కుంటారా? ఇదెక్కడి అన్యాయమంటూ అటవీ శాఖ అధికారులను డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ప్రశ్నించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట మండలం కొండపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 119లో 1830 ఎకరాల భూమికి గతంలో రెవెన్యూ అధికారులు పట్టాలు జారీ చేశారు. కలెక్టర్ దీనిపై ఉమ్మడి సర్వే కోసం ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. ఆ ఆదేశాలను పట్టించుకోకుండా అటవీ అధికారులు మొత్తం సర్వే నెంబర్ 119లో ఉన్న భూమిని ఫారెస్ట్ భూమిగా చూపిస్తూ చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం దారుణమని, ఇటువంటి వందలాది మంది రైతుల పొట్టకొట్టి వాళ్లను భూమిలేని రైతులుగా మార్చే కుట్ర చేస్తున్నారని బీజేపీ నాయకులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు. ఆసిఫాబాద్ డిఎఫ్ఓకు వినతి పత్రం ఇచ్చి ఈ సర్వే నెంబర్ 119లో చెట్లు నాటే కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసి జాయింట్ సర్వే చేయాలన్నారు. ఈ సర్వే నెంబర్ 119లో భూములు ఉన్న మొత్తం రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాధిత రైతులు ఉష్ణబోయిన రాములు, ఇస్తారి, కారు భాస్కర్, కొంపరి పవన్, పురుషోత్తం, ఎల్ముల అమృత తదితరులు పాల్గొన్నారు. కొండపల్లి గ్రామస్తులతో పాటు రావడం జరిగింది. వారికి ఒక వినతి పత్రం కూడా ఇచ్చినాం. కొండపల్లి గ్రామంలో కేవలం పోడు సమస్య ఒక్కటే కాదు, ఈ రెవెన్యూ అటవీ శాఖల మధ్యలో వివాదాస్పద భూమి కూడా 1830 ఎకరాల భూమి, సర్వే నెంబరు 119లో ఉన్నది. దీని జాయింట్ ఇన్స్పెక్షన్ కాకముందే కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. ఇదివరకే జాయింట్ ఇన్స్పెక్షన్ నేను జాయింట్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాతనే ఈ ఫారెస్ట్ వాళ్ళది లేకపోతే రెవెన్యూ వాళ్ళదని తెలుస్తామని చెప్పడం జరిగింది. ఈ 1830 ఎకరాలలో చాలామంది చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. ఒక రైతుకైతే కేవలం ఐదు ఎకరాల భూమి ఉన్నది, వేరే ఎక్కడ భూమి లేదు. ఈయన భూమి వాళ్ళ ఫారెస్ట్ అధికారులు గుంజుకొని అక్కడ చెట్లు నాటే కార్యక్రమం చేస్తారు. చాలా దారుణమైన విషయం. ప్రభుత్వ డిపార్ట్మెంట్లో శాఖల్లో మధ్యనే వాళ్ళలో సమన్వయం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రైతుల్ని నట్టేట ముంచుతున్నారు. ఇది కేవలం కొండపల్లి గ్రామంలో కేవలం పోడు సమస్యే కాదు, రెవెన్యూ భూమి వర్సెస్ ఫారెస్ట్ భూమి మధ్యలో వివాదాస్పదంగా కూడా చాలా సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి విషయంలో చొరవ తీసుకోవాల్సిందిగా డిఎఫ్ఓ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తప్పకుండా రెవెన్యూ అధికారులను కూడా మేము సంప్రదిస్తాం. ఈ కొండపల్లి గ్రామస్తులకు పూర్తిగా న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. చిన్న సన్నకారు రైతుల్ని నట్టేయడం ముంచే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని తప్పకుండా మేము ఖండిస్తాం. రాబోయే రోజుల్లో ఈ అందరి రైతులకి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తాం. ఈ అధికార పార్టీ కానివ్వండి, అధికార పార్టీ ప్రతినిధులు కానివ్వండి, వాళ్ళ ముఖం చాటేశారు. వాళ్ళు ముఖం చూపే పరిస్థితుల్లో లేరు. మరి ఇటువంటి పరిస్థితుల్లో వారికి న్యాయం చేయాల్సిందిగా ప్రతిపక్షంగా మేము పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 60 మంది రైతులు ఇవాళ మాతో పాటు ఆదిలాబాద్ జిల్లా జైలుకు వెళ్ళి ఆ పోడు భూముల సమస్య కోసం పరిష్కారం కోసం మేము పోరాటం చేస్తే ప్రభుత్వం కనీసం స్పందించే పరిస్థితుల్లో లేదు. ఈ ఉద్యమాన్ని గుర్తించకపోతే రాబోయే రోజుల్లో ఈ అధికార పార్టీకి గుణపాఠం చెప్పడం ఖాయం. దానికోసమే ప్రజలు వేచి చూస్తున్నారు. ఇప్పుడు ఏమి ఎన్నికలు లేవు కదా అని ఊరుకుంటున్నారని అనుకుంటున్నారు, కానీ తప్పకుండా రాబోయే రోజుల్లో దీనికి అందరికీ అధికార పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సిన సమయం తప్పకుండా వస్తుంది. వీరికి అందరికీ న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసి సెలవు తీసుకుంటున్నా. జై హింద్. అనే మహిళకు మాత్రం 5 ఎకరాల కొత్త పట్టాదార పాసు పుస్తకం ఉన్నది. ఆమెకు రైతు బంధు వస్తుంది, రైతు బీమా డాక్యుమెంట్ కూడా, ఈ బాండ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయనకు కొత్త పట్టాదార పాసు పుస్తకము వచ్చింది. అన్ని హక్కులు ఉన్నాయనేమో రెవెన్యూ రికార్డులు తెలియజెప్తున్నాయి. ఇక్కడికి వచ్చేమో ఫారెస్ట్ అధికారులు ఇది మా భూమి అంటే ఇంత అన్యాయమైన వ్యవస్థ ఎక్కడున్నది అనేది మనం ఒకసారి ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. మేము డిఎఫ్ఓ గారిని అడిగితే మేము రెవెన్యూ వాళ్ళకి రాస్తామంటారు. రెవెన్యూ వాళ్ళేమో ఫారెస్ట్ అధికారుల మీద బ్లేమ్ గేమ్ షిఫ్ట్ చేస్తారు. చాలా అన్యాయమైన విషయం. తప్పకుండా దీని మీద శ్రద్ధ తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ అధికారులను కోరుతున్నాం. ఇది ఒక్కటే కాకుండా ఇట్లా ఈ సర్వే నెంబర్ 19లో ఉన్న పట్టాలున్న రైతులు చాలామంది ఉన్నారు, వందల మంది ఉన్నారు. వీళ్ళందరికీ ప్రభుత్వం ఇదివరకు అసైన్మెంట్ చేసిన పట్టాలు ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉన్నది. ప్రతిపక్షంగా మేము వాళ్ళందరికీ గుర్తు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.